బేలా బోస్ లేదా బేలా మిత్ర. ఈ పేరు దాదాపు ఎవ్వరూ విని ఉండరు. ఈమె ఎవరో కాదు, ప్రముఖ స్వాతంత్ర్య ఉద్యమకారుడు సుభాష్ చంద్రబోస్కు స్వయంగా మేనకోడలు. బేలా బోస్ 1920 బెంగాల్లోని కొడాలియా పట్టణంలో జన్మించారు. బేలా బోస్ తండ్రి సురేంద్ర చంద్రబోస్. నేతాజీ ప్రభావం బేలా మీద, ఆమె చెల్లెలు ఇలా బోస్ మీద ఎక్కువగా ఉండేది. దాంతో అక్కా చెల్లెళ్ళు ఇద్దరూ జాతీయోద్యమంలో కీలకంగా పాల్గొన్నారు. ఈమెకు 16 సంవత్సరాల వయసున్నప్పుడు 1936 స్వాతంత్ర సమరయోధుడు హరిదాస్ మిత్రాతో వివాహం జరిగింది. 1941 బ్రిటిష్ వారి గృహ నిర్బంధంలో ఉన్నప్పుడు ఆమె మేనమామ నేతాజీకి గొప్ప సహాయం చేశారు. నేతాజీ దేశభక్తి స్ఫూర్తితో బేలా బోస్ దేశాన్ని వలస పాలన నుంచి విముక్తి చేసి బాధిత ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యాన్ని చేపట్టారు. ఆమె లక్ష్యానికి ఆమె భర్త హరిదాస్ మిత్రా కూడా తోడయ్యారు. 1940 నేతాజీ కాంగ్రెస్ అసెంబ్లీని విడిచిపెట్టిన తర్వాత ఆమె స్వాతంత్ర ఉద్యమంలోకి ప్రవేశించింది. అప్పుడు బేలా ఝాన్సీ రాణి బ్రిగేడ్ మహిళా రెజిమెంట్ నేతాజీ ఇండియన్ నేషనల్ ఆర్మీలో ప్రముఖ సభ్యురాలిగా మారింది. ఆమె భర్త ఐఎన్ఏలో రహస్య సేవా సభ్యునిగా చేరారు. దాని తర్వాత ఇంటెలిజెన్స్ చీఫ్ అయ్యారు. ఆమె భర్త తూర్పు ఆసియా నుండి ఒక రహస్య సేవా బృందాన్ని మోహరించే మార్గంలో బ్రిటిష్ వారికి పట్టుబడిన తర్వాత బేలా ఇంటెలిజెన్స్ సేవలలో చేరారు. జాతీయవాద సమూహాల మధ్య అండర్ ది రాడార్ లో కమ్యూనికేషన్ల బాధ్యత వహించారు. జాతీయవాదులను సురక్షిత ప్రాంతాలకు రవాణా చేయడంలో చాకచక్యంగా వ్యవహరించారు. అందుకోసం ఆమె తన వివాహానికి సంబంధించిన నగలను కూడా విక్రయించింది. 1944 ఆమె ఒంటరిగా ఒక సంవత్సరం పాటు భారతదేశం మరియు సింగపూర్ మధ్య రహస్య సమాచార మార్పిడి కోసం అన్ని కార్యకలాపాలకు నాయకత్వం వహించింది. 2వ ప్రపంచ యుద్ధం తర్వాత ఆమె భర్తకు ఇతర విప్లవకారులతో పాటు మరణశిక్ష విధించబడినప్పుడు ఆమె ఒంటరిగా పూణే వెళ్లి మహాత్మాగాంధీ జోక్యాన్ని అభ్యర్థించింది. గాంధీజీ అభ్యర్థన మేరకు లార్జ్ వేవెల్ అనే భారత వైస్రాయ్ మరణశిక్షను జీవిత ఖైదుగా మార్చారు. నేతాజీ అదృశ్యం తర్వాత ఉద్యమాన్ని నడిపించడంలో కీలక పాత్ర పోషించినప్పటికీ బేలా బోస్ స్వేచ్ఛా భారతదేశంలో రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. దేశ విభజన తర్వాత శరణార్థుల కోసం ఆమె బెంగాల్లో ఝాన్సీ రాణి రిలీఫ్ టీమ్ పేరుతో స్వచ్ఛంద సంస్థను స్థాపించింది. శరణార్థులకు ప్రభుత్వం పునరావాసం కల్పించే వరకు వారికి బేలా బోస్ ఆశ్రయమిచ్చింది. ఆ ప్రదేశానికే అభయనగర్ అనే పేరు. ఈ శరణార్థుల అభ్యున్నతి కోసం 1947 నుండి 1952 ఆమె అవిశ్రాంతంగా పనిచేసి అనారోగ్య కారణంగా మరణించింది. బేలా బోస్కి నివాళులర్పించడానికి వారి కృషికి గౌరవార్థంగా భారతీయుల రైల్వే వారు అభయనగర్ రైల్వే స్టేషన్కు బేలానగర్ రైల్వే స్టేషన్ అని పేరు పెట్టారు. అలాంటి గౌరవాన్ని పొందిన తొలి భారతీయ మహిళగా ఆమె నిలిచింది.